ఈరోజు హెల్ప్ లైన్ లో మనం ప్రధానంగా ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం, అది మూఢ నమ్మకాలు. ఈరోజు ఉదయాన్నే అందరం మన పేపర్లో చూసాం, కేవలం మూఢ నమ్మకాల వల్ల అనేక కుటుంబాలు ఎలా బలైపోయాయని మనం చూసాం. మొత్తం కుటుంబాలు కుటుంబాలే ఊరేసుకోవటం లేదా చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బలివ్వటాలు, అయితే 2017లో కూడా ఇవి జరగటం అనేది మనకు చాలాసార్లు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఒకవైపు సమాజం చాలా ముందుకు వెళ్తుంటే కనిపించినప్పటికీ మరోవైపు సమాజంలో ఈ స్థాయిలో మూఢనమ్మకాలు కనిపించడం అనేది ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం విత్ ద హోల్ కనెక్షన్ అనిపిస్తుంటుంది. అంటే మొత్తంగా సమాజంలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్య సమన్వయం లేదనుకున్నామా, లేకపోతే అవిద్య ఇప్పటికీ వీటన్నిటికి కారణమా, ఇంతకు మించి మానసిక రుగ్మతలుగా వీటిని మనం చూడాలా, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. అవి మాట్లాడటం కోసం ప్రస్తుతం మన స్టూడియోలో సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నమస్తే అండి. సో నెహ్రూ గారు, పసిపిల్లాల బలివ్వటం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, అట్లాగే బాణామతి చేశారని చెప్పి చాలా మంది ముఖ్యంగా ఈ బాణామతి పేరుతో స్త్రీలని హింసిస్తూ ఉంటారు, మనకు చాలా సార్లు తెలిసింది. అవి ఒక్కొక్కసారి కేవలం అవతల మనిషిని మీద ఏదో పక్క సాధించడానికి పుట్టించిన పుకార్లు కావచ్చు, బట్ ఏదైనా కూడా ఊర్లు జనాలు నమ్మి ఆ పని చేస్తూ ఉంటాయి. అంటే ఈ స్థాయిలో ఒక మనిషి ఇద్దరు మనుషులు కాదు, అనేక మంది కూడా నమ్ముతూ ఉంటారు ఇలాంటి మూఢ నమ్మకాలను. ఏది ప్రేరేపిస్తుంది ఇలాంటి నమ్మకాలను? మనిషి ప్రత్యక్షంగా చెప్పాలంటే తనను తాను ఫస్ట్ నమ్ముకోవాలండి. తన శక్తిని తను నమ్మన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో శక్తి తనకు ఏదో చేస్తుందని ఒక అపోహలోకి వెళ్తారు. ఈ అపోహను కొద్దిమంది అన్కాష్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ మనిషి ఎదురువాడం వల్ల నీకు ఈ నష్టం జరిగింది, లేదా ఈ మనిషి మొహం చూడడం వల్ల నీకు ఈ నష్టం జరిగింది అని చెప్పి. ఇప్పుడు ప్రతిరోజు ఆ ట్రైన్కే బయలుదేరుతుంది, ప్రతిరోజు విమానం అదే టైంకి వెళ్తుంది. నివాస పూర్ణమాన అనవసరం. అంటే మనిషిలో నీ బలహీనత తీసుకుని పూర్వం కొన్ని కారణాల వల్ల అప్పుడున్న పరిస్థితుల్లో పెట్టారు. ఇప్పుడు వ్యవసాయం తీసుకున్నామంటే వారం రోజులు పనిచేసినటువంటి ఒక పడిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం. అప్పుడు వీక్ సిస్టమ్ లేదు కాబట్టి ఆదివారం తర్వాత వచ్చిన సోమవారం ఇంట్లోకి వచ్చి 1 వీక్గా చేయలేటువంటి పనులన్నీ చేసుకుని శుభ్రంగా స్నానం చేసుకుని అప్పుడు తనకు ఏమైనా జుట్టు పెరుగుంటే హెయిర్ కట్ చేయించుకుని ఆనందంగా కుటుంబంతో గడిపి. సో ఎప్పుడైతే గ్రామంలో ఉన్న జనాభాలంతా సోమవారం పూట తలంత స్నానం చేసి హెయిర్ కట్ చేయించుకున్నారో మంగళవారం పూట సెలూన్ జనాలు తగ్గిపోయింది కాబట్టి ఏ సెలవు తీసుకుంటారు. మంగళవారం పూట అప్పట్లో హెయిర్ కట్ చేసేవాళ్ళు దుకాణం మూసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఎవ్రీ ట్యూస్డే సెలూన్ మస్ట్ బి హాలిడే. మన ఆచారాలు అప్పట్లో ఎలా ఉండేవి, చీకట్లో మనం వెళ్ళేటప్పుడు ఒక విధంగా నడిచెడుతున్నప్పుడు మనకి ఏ జంతువైనా మనం సపోర్ట్గా తీసుకెళ్తే దారి ముందు చూసుకుంటుంది. సో మనం విశ్వాస జంతువు ఉన్నటువంటి ఒక కుక్క కానీ లేదా మన ఇంట్లో పెరుగుతున్న ఒక పిల్లి కానీ ముందు నడుస్తుంటే వాళ్ళకి దూరదృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడటం సాగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఆ జంతువు ముందు వెళ్ళి మనకు జరగబోయే హాని నివారిస్తుంది, వస్తున్న జంతువుని గుర్తిస్తే మనం హెచ్చరిస్తుంది కాబట్టి ముందు ఒక జంతువుని పంపిస్తూ ఉండేవారు. సో ఎదుర్కొండా వచ్చే వ్యక్తికి ముందు ఒక పిల్లో కుక్క వచ్చిన తర్వాత కొద్దిమంది వస్తున్నారనే విషయం తెలిసేది. సో ఇంకా అప్పటి నుంచి మన శత్రువు ఏమో అని నేను మనకు ఆగిపోయాను. ఇప్పుడంటే పిల్లలు ఎదురొస్తే నువ్వు వెళ్ళద్దు, పిల్లి దాన్ని ఎదురైందంటే ఏదో హాని జరుగుతుంది. అప్పుడు ఏ పరిస్థితులు అంటే అప్పుడు కరెంటు లేదు, చీకట్లో అడవిలో ప్రయాణాలు ఉండేవి, అప్పుడు సపోర్ట్ ఒక జంతువుని తీసుకునే వాళ్ళము, అప్పుడు ఆచార వ్యవహారాల పద్ధతిలో అప్పుడు పాటించేవాళ్ళం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజుకి అదే క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒకసారి ఒక పద్ధతిగా ఉన్నది కొంతకాలానికి మూఢనమ్మకంగా ఆ తర్వాత మూఢనమ్మకంగా కూడా మారుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అండి, బ్రేక్ తర్వాత ఈ మూఢనమ్మకాలపై చర్చ కొనసాగుతుంది.